ఈరోజు మనం భూలోకాన్ని తలక్రందులు చేయువారము అని బైబిల్లో వ్రాయబడిన క్రైస్తవ్యం తలక్రిందులైపోవటం విచారకరం. అందుకే ఈ మహాజ్ఞానాన్ని సరికొత్త కోణంలో విద్యను కానివ్వండి, పామరులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి బైబిల్లోని మహాజ్ఞానం చెప్పాలి. ఈరోజు మానవుడు వ్రాసిన శాస్త్రాలు, మన దగ్గర ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, అందులో ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎంతోమంది మన పట్టణంలో శాస్త్రవేత్తలు ఉన్నారు, సైంటిస్ట్స్ ఉన్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు, ఈ ప్రకృతిని చూసి ఎన్నో శాస్త్రాలు రాశారు వాళ్ళంతా. ఐన్స్టీన్ కానివ్వండి, అరిస్టాటిల్ కానివ్వండి, కోపర్నికస్ కానివ్వండి, గెలీలియో కానివ్వండి, ఎవరు రాసినా ప్రకృతిని చూసి శాస్త్రాలు రాశారు. వారి శాస్త్రాలే మన వారి పాఠ్యాంశాలు. టాక్సికాలజీ అన్నాడు, విష విజ్ఞాన శాస్త్రం, ఫోటోబయాలజీ కాంతి జీవశాస్త్రం, అగ్రోస్టాలజీ గడ్డి ఉత్పత్తి పరిశోధనకు శాస్త్రం, ఎకాలజీ పర్యావరణం, కాంకాలజీ శంకు, జియాలజీ భూ విజ్ఞానం, ఆర్నితాలజీ పక్షులు, కాస్మాలజీ విశ్వం, మార్ఫాలజీ జీవస్వరూపం, ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రం, జెరంటాలజీ వృద్ధాప్యాన్ని గురించిన ఎన్నో ఎన్నెన్నో శాస్త్రాలు రాశారు. ఏటోనండి క్రైస్తవ సభలు అనగానే హల్లెలూయలు, గొడవలు, అల్లర్లు ఉంటాయని చాలామంది అనుకుంటారండి. నా సభలో విజ్ఞానమే తప్ప అల్లరి ఉండదండి, అజ్ఞానంగా అల్లర వేయవలసిన అవసరత లేదు. యూనివర్సిటీలో ప్రతి క్లాసులో ప్రొఫెసరు పిల్లలతో అల్లర చేస్తే వచ్చే పాఠాల గొడవల చెప్పండి. పాఠాలు నిశ్శబ్దమైన వాతావరణంలో ప్రొఫెసర్ గారు చెప్పిన ఆ చక్కని భాషా శైలిలో ఎన్నో ఎగ్జాంపుల్స్తో స్టూడెంట్స్కి విజ్ఞానాన్ని నేర్పించాలి. బైబిల్ అంతకంటే గొప్పదంటాను నేను, ఎందుకంటే ఈ ప్రకృతిని చూసి శాస్త్రవేత్తలు శాస్త్రాలు రాశారు. కానీ ఈ ప్రకృతికి పుట్టినీళ్ళు ఎవరంటారు? ఈ ప్రకృతికి పుట్టినీళ్ళు ఎవరంటారు? దేవుడు అంటారండి మీరని నన్ను అనుకుంటున్నారేమో. నేను అంత బలత్కారంగా ఒప్పించేసంత అసమర్థుడిని కాదండి. క్రైస్తవ్యం మతం మతాన్ని నమ్ముకుంటే ఈరోజు విదేశాల నుండి ఎంతో డబ్బు దిగుమతి అవుతుందండి భారతదేశానికి, మీ అందరికీ తెలుసు. చాలామంది అనుకోవచ్చు సుందర్రావు గారికి కూడా అమెరికా నుంచి కానీ, జర్మనీ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ డబ్బులు వస్తున్నాయేమని. విదేశీయులను అడుక్కున్నంత దౌర్భాగ్యుణ్ణి కాదండి సింహాన్ని నేను. ఎవడికి తల దించను, ఎవడి పైసాకి కక్కుర్తి పడను, నేను భారతీయుణ్ణి. ప్రియులరా, ఇదంతా మా యూనివర్సిటీ స్టూడెంట్స్ కష్టం కనుక ప్రకృతి నుండి శాస్త్రాలు వస్తే ప్రకృతి ఎలా వచ్చిందని కాస్మాలజిస్టులు అడిగితే, అంటే విశ్వశాస్త్ర పండితులు అందవాళ్ళని ఏమండ వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారండి, ఎక్కువ మంది పర్సంటేజ్ ప్రపంచంలో ఈ ఖగోళ శాస్త్రవేత్తలు అనే లేక విశ్వశాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధక శాస్త్రవేత్తలు ఎవరనండి వీళ్ళని? ఏమండి 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ప్రేరుడు విశ్వంలో విశ్వం పుట్టడానికి వచ్చిందండి, విస్ఫోటనం జరిగిందండి. అందులో నుంచి ఇవన్నీ ఈ నక్షత్రాలు, గ్రహాలు, అంటే ఈ గెలాక్సీలు, నక్షత్ర మండలాలు, సూర్య కుటుంబం అందులో, పాలపుంత నక్షత్ర మండలం,
కలిగాయి అంటున్నారు. ఏటా బిగ్ బ్యాంగ్, ఇంగ్లీష్లో బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు దీన్ని. ఏంటి సిద్ధాంతం అని మీరు అడిగితే, శబ్దం అండి, శబ్దం. ఈ శబ్దంలో విశ్వం ఆవిర్భవించింది అన్నది శాస్త్రం. వారికి ఎప్పుడు తెలిసింది? కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలిసిందండి. 1900 ఒక విధంగా మనం మాట్లాడితే 1989 కాస్మిక్ బ్యాక్ గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే ఒక అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అది ఇచ్చిన సమాచారమే ఈ బిగ్ బ్యాంగ్ థియరీకి నాంది పలికిందండి. అంటే ఒక పెద్ద ప్రేలుడు శబ్దం వచ్చింది విశ్వం కలగటానికి. ఏంటా ప్రేలుడు, ఏంటా శబ్దం? మాట. శబ్దం మాటల్లో ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకునే ఈ శబ్దాలు మాట. ఏదో శబ్దం వినిపిస్తే కుర్చీ మీదెళ్ళి మీరు పైకి రారు, ఏదో శబ్దం వినిపిస్తే వేదిక మీదలు నేను కిందికి దిగను. మీకు తెలుసు, నన్ను పేరు పెట్టి పిలవాలి, మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలి. నేను మీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. కనుక శబ్దం అర్థం కావాలి. శబ్దం అర్థం కాకపోతే అది జ్ఞానం కాదు, అది పిచ్చికేక అవుతుంది, పొలికేక అవుతుంది. అందుకే 1989 శాస్త్రం చెప్పింది, క్రీస్తు పూర్వం 4000 క్రితమే బైబిల్ చెప్పింది. ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 11:2 ప్రపంచములు దేవుని శబ్దము, దేవుని మాట వలన నిర్మాణమైనది అన్నాడు. చూడు, ప్రపంచములు విశ్వం ఎలా కలిగిందని మీరు అనుకుంటున్నారేమో, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట, దేవుని శబ్దం అంటుంది బైబిల్. ఎంత చిత్రం అండి, మతగ్రంథం అండి ఇది, మతగ్రంథం అండి ఇది కాదండి, మహాజ్ఞానం, మహాజ్ఞానం అండి. మీకు ఐన్స్టీన్ గురించి కానీ, అరిస్టాటిల్ గురించి కానీ, న్యూటన్ గురించి కానీ, కార్ల్ మార్క్స్ గురించి కానీ, అనేక రకాలైనటువంటి శాస్త్ర పండితులు మీరు చదువుకున్నారు కదా, వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు అనుకుంటున్నారు? బైబిల్ను చదివిన వాళ్ళు. వీళ్ళు బైబిల్ను చదివిన వాళ్ళండి. బైబిల్లో ఉన్న సంగతులను కాపీ చేసి, ఒక ఐన్స్టీన్ కానివ్వండి, ఒక కార్ల్ మార్క్స్ కానివ్వండి, కోపర్నికస్ కానివ్వండి, బైబిల్ను చదివి బైబిల్లోని వాస్తవాలను బైబిల్ చెప్పిందని చెప్పకుండా, నేను ఈ సిద్ధాంతాన్ని ధృవీకరించానని ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళని అమాయకులు, ఈ అమాయక ప్రపంచం, శాస్త్రవేత్తలందరూ. కానీ వాళ్ళు బైబిల్లో ఏ సందర్భాలను కాపీ చేశారో అది నాకు మాత్రమే తెలుసండి. కానీ అడగటానికి వాళ్ళు లేరుగా, వెళ్ళిపోయారు. ఉంటే వాళ్ళని బ్రతకనివ్వనండి, చచ్చి బ్రతికిపోయారు. వీళ్ళరా, ఏంటండి హిస్టరీ జన్మకు ముందు మీకేం తెలుసండి అని మీరు అనుకుంటున్నారేమో. ఇంత మహాజ్ఞానాన్ని, ప్రకృతిని కలిగించిన మాట అనగా దేవుని మాట, దేవుని వాక్యం నీ బ్రతుకు గతాన్ని చెప్పలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా గతం మీకెలా తెలుసండి, నా పుట్టుకు ముందు మీకేం తెలుసండి అని మీరు అనుకుంటున్నారేమో. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. జన్మకు ముందు ఏం జరుగుతుందో ఒకసారి మరి మీరే చూడాలి. మరి ఈ శాస్త్రవేత్తలు మీరు నమ్ముతారు కనుక, ఈ ఆధునిక శాస్త్రవేత్తల శాస్త్ర పరిశోధన ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నేను చూపించాలి. నన్ను నమ్మరు, నేను ఏదో బైబిల్ చెప్పేసి మిమ్మల్ని మత మార్పిడి చేసేస్తున్నానని నా మీద గోస్ చేయొచ్చు, గొడవ చేయొచ్చు. ఏమండి, నేను అందరిలాగా యేసుప్రభుని నమ్ముకోండి రండి డబ్బులు ఇస్తామని చెప్పరండి.
లేకపోతే మీకు ట్రాక్టర్ పెడతాం, లారీ పెడతాం, ఆవులు తోలుకొచ్చినట్లు జనాలు తోలుకురండి అని కూడా చెప్పండి ఎవరికి. గుడ్డలు పంచుతాం, స్థలాలు పంచుతాం, విధవరాండ్రికి డబ్బులు ఇస్తాం. అవసరం లేదు. నాకు ఆంధ్ర యూనివర్సిటీ చెబుతుందంటే పట్టాలిచ్చే ఆంధ్ర యూనివర్సిటీ ఆ పదాలు వాడుతుందా? మీరే ఎదురు డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతారు. ఎందుకు? కడుపు కోసం అండి. కోటి విద్యలు, కోటి విద్యలు ఉన్నాయండి. దేనికోసం అడగండి ఈ సమాజాన్ని? కోటి విద్యలు కూటి కొరకైనా, అది మీకు తెలీదా? నన్ను అడుగుతారు మీరు.